हाय फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इफ आप हैंड्स ब्लाउज नहीं मन ला कटिंग से जाग्रा चूपा मुझे सन्ग उ 80 सेंटीमीटर्स लांग उ 1 मीटर तीस इन मन की रेंडे कलसल तेस्ते मन ब्लाउज अने चाला ईजी का कट चेसुकोवच्चु। ए साइज अयिना सरे मन कट चेसुकोवच्चु। इप्पुडु अला कट चेयालनेदि मीकु चूपिस्तानु। इप्पुडु मन कंचि भागं रेंडु कूडा मनकि आपोजिट लो उंडे विधंगा वेसुकोंडि। डबल फोल्डिंग तीसुकोनि इप किंद अड्जस्ट स्ट्रेट गा उंडे विधंगा चूसुकोवालि। मुंदु साइड नि इप्पुडु कट चेसुकुन्न तर्वात मार्किंग चेसुकोवच्चु। मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, అది కూడా నడుం భాగం తీసుకోవాలి. ఫస్ట్ మనం నడుం పైకి ఎత్తుకుని ఉండాలంటే కచ్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోండి. బెల్ట్ అనేది వేసుకోవాలి మనం నడుం పైకి ఎత్తుకుని, స్టిఫ్గా ఉంటుంది. లేదా ఈ విధంగా బార్డర్ అనేది కూడా పైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. నేను మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్గా కింద కచ్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి కచ్చు కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి ఫస్ట్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మీకు ఖర్చు లేదు అనుకున్నట్లయితే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు తీసుకోవాలి. నడు లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మనకు అసలు టైలింగ్ రాదు, కొలతలు అవి తెలియదు అనుకునే వాళ్ళు ఈజీగా కట్ చేసుకునే విధానం ఈజీగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంగ భాగానికి పొడవు తీసుకోవాలి. అంటే కింద నడుం భాగం నుంచి కరెక్ట్గా చంగ భాగం పొడవు ఎంత అయిందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేయడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు డీప్ ఎంత అయితే పొడవు ఉందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. లేదా రెండు షాల్స్ కూడా ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం డీప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర మనకి పట్టుకొని బ్లౌజ్ని మెడభాగం లూజ్ ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. మన షోల్డర్స్ నార్మల్గా కాకుండా ఫ్రీగా వదిలేసినట్లయితే మనకు లూజ్ ఎక్కువైతే షోల్డర్స్ చారిపోతుంటే అలాగే కాకుండా స్టిఫ్గా పెట్టుకుండి మెడభాగం దగ్గర. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి కూడా స్ట్రైట్గా టాచ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మార్కింగ్స్ అన్నీ కూడా స్ట్రైట్గా టాచ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. అలాగే చంగ భాగంలో 4.5 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి. మీకు రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి క్రాస్ కటింగ్ విధంగా. లేదా మీకు స్క్వేర్ ఇంట్రెస్ట్ ఉంటే స్క్వేర్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం క్లాత్ నైట్ చల్పకుండా ఈక్వల్గా చూసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది, మనకి రెండు కొలతలు తెలిస్తే సరిపోతుంది. ఎటువంటి సైజ్ అయినా సరే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్నే కాదు వైట్ వాటర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్స్ అన్నిటి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు.
ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా కాకుండా. మనం స్ట్రైట్గా తీసుకోవడం మనకి కాత్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా క్రాస్గా తీసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు ఓపెన్ సెట్ కింద తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే లోత్ తీస్తాం కాబట్టి ఈ మార్కింగ్స్ అన్నిటినీ కూడా ఈక్వల్గా చూసుకుంటే మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ముందు ఉసులు పట్టిని ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవు కరెక్ట్గా ఎంత అవుతుందో సాకుండా చెక్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే వెడ భాగం ఎంత అవుతుందో కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందో లేదో మెడ భాగం దగ్గర చెక్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మెడ దగ్గర డీప్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వస్తుంది, పైకి వస్తుంది కాబట్టి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేస్తాను. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్కి డీప్ మార్కింగ్ అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అలాగే లూజ్కి ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి చెంక భాగంలో. ఇప్పుడు ఉసులు పట్టిని ఉపయోగించుకొని మన భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మన భాగం వేసుకొని చుట్టూరు మార్కింగ్ చేసుకోండి. లేదా 4 ఇంచ్ ఎక్స్ట్రా పై ఖర్చు కోసం మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఓపెన్ సైడ్ లో తీయడానికి. ఇదిగా మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని డాట్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీరు 4 హార్స్ వేస్తున్నట్లయితే కింద సైడ్గా కట్ చేసుకోవాలి నడుము దగ్గర. అలాగే ఓపెన్ సైడ్ లావు ఉన్నవారు చేసుకోండి, ఎక్కువ ఉన్నవారు కొంచెం కింద షో తీసుకోండి. అలాగే మెడభాగం దగ్గర కూడా కరెక్ట్గా చూసుకోండి. మనం మెడభాగం పెద్దదవుతుంది అనుకున్నట్లయితే కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఓపెన్ సైడ్. బాగా సన్నగా ఉండేవారికి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకునే వాళ్ళు 4 డాట్స్ కట్ చేసుకోండి బ్లౌజ్ని. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి లోట్ తీసుకోవాలి. లోట్ తీసుకోవాలి మనకి మెయిన్ ఫోల్డింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ విధంగా సన్నగా మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి, లోతు భాగాన్ని బ్యాక్ పార్ట్కి తీసుకోకండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు
ఉక్సన్ పట్టీకి ఒక తాళి పట్టీకి కూడా స్ట్రైట్ పీసెస్ రెండు తీసుకోండి. 2 ఇంచెస్ కట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టీ కట్ చేస్తాను. ఇప్పుడు ఉక్సన్ పట్టీని ఉపయోగించుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా వదులుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 0.5 ఎక్స్ట్రా తీసుకొని మనం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మీ క్లాత్ని బట్టి ఒక రెండే కట్ చేసుకోండి. ఇంకొక మిగిలిన క్లాత్ని బట్టి ఇంకొక రెండు తీసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ పొడవుని బట్టి మీరు పెట్టుకోవచ్చు మోడల్ అనేది. ఇంకా మోడల్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్కి అనుకున్నట్లయితే మనం ప్రతిరోజు కూడా వీడియోస్లో మనకి హ్యాండ్ డిజైన్స్ అయితే ఒకసారి చూడండి. ఇంకా క్లాత్ తక్కువైనా సరే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. బార్డర్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే బార్డర్ వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కట్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ప్లెయిన్గా కట్ చేసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని అదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలంటే 4 ఫోల్డింగ్స్లో 2 హ్యాండ్స్కి కూడా ఈవిధంగా ఫోల్డ్ చేసుకోండి. మనకు బార్డర్ అంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఒక హాఫ్ బార్డర్ అనేది ఫోల్డ్ చేసుకోండి. నేను ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసేస్తాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు చేసుకోవాలి. కరెక్ట్గా లూజ్ చూసుకోండి ఫోల్డింగ్స్ రాకుండా. అలాగే ఖర్చుతో షోల్డర్ దగ్గర పొడవు పెట్టుకొని ఖర్చు వరకు కూడా పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చెంక బాగా లూజ్ మార్కింగ్ చేస్తాను. పొడవుకు ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి, లేదా 2 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. చంక భాగం దగ్గర మార్కింగ్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మార్కింగ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కాకుండా కూడా ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్స్ రెండు లోపలికి వేసుకొని రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చేదిగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోవాలి. ఇది లోత్ తీసుకోవడం మనకి చిన్న భాగాలు ముక్కలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు బాగా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేదిగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పుంటే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.